నైన్లోనో 82లోనో నేను డైరెక్టర్ అయిన కొత్తలో 83లో సారీ డైరెక్టర్ అవ్వాలి అప్పటికి డైరెక్షన్ చేద్దామని ఆలోచిస్తున్న టైంలో నాకు అదేంటి ఏమంటారు దాన్ని అండర్గ్రౌండ్లో ఉన్నాం ఒక సినిమా ఫ్లాప్ అయ్యి ఇద్దరు కిలాడీలు ఫ్లాప్ అయ్యి అప్పులోళ్ళ బాధలు పడలేక దాక్కుని ఒకళ్ళ ఇంట్లో దాక్కుని ఉన్నాం. ఓ తెల్లారి గట్ట 4:30 ఒక లేడీ వాయిస్ ఫోన్ మోగింది, వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంది. ఫోన్ చేసి అయితే నిద్రపోతున్నాను, ఎవరి ఇల్లు ఎవరు ఫోను ఎవరు చేస్తున్నారు ఏమో తెలియదు, అయినా పొరపాటున ఎత్తే అర్జెంట్ ఏమో 4 గంటలకు కదని ఎత్తి ఒక కంచు కంటం బాయ్ అక్కడ ఎవరంటారు పైన ఎవరంటారు పిలువాను. ఏమైంది మా ఇల్లు కాదు నేను పిలిచేది ఏంటి మళ్ళీ దీనికి ఎక్కడ గుర్తుంది కుదరదమ్మా పడుకున్నాను నేను లేచి నాకు చేస్తాను చెప్తానులే పొద్దున్నే అన్నా. ఏ పిలవమంటే పిలవే అంది. ఇంత ధైర్యం ఎవరు కాబట్టి అంటే ఎవరు ఇది అనుకున్నాను. సెల్ ఫోన్లు లేవు అందుకే కదా 83లో సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి లేక ఇట్లాంటి రౌడీ ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్ చూస్తే అట్టగా అరుస్తుంది ఇక్కడ కూడా. సో అట్లా అన్నపూర్ణమ్మ గారి పరిచయం అప్పటిదాకా ఆవిడ నేను చూడలేదు, సినిమాలు చూశాను కానీ ఆవిడని ఎప్పుడు చూడలేదు. ఆవిడ గొంతు వింటం అది, తర్వాత నా సినిమాల్లో యాక్టింగ్ కూడా చేసింది, తర్వాత కొంచెం మర్యాదస్తురాలే నేను ఆవిడని మర్యాదగా అమ్మాయిని పిలుస్తాను. అందరూ ఎన్ని తిట్టినా కానీ నేను మాత్రం అమ్మాయినే పిలుస్తాను. ఎవరు నువ్వు తిట్టవా? ఎన్నిసార్లు తిట్టాను నా కళ్ళ ముందు ఇంత ఉండగానే తిట్టాను. వాడు తిడతాడు సాగర్ మంచోడు కాదు బ్యాడ్ డైరెక్టర్, నేను గుడ్ డైరెక్టర్. అయితే అన్నపూర్ణమ్మ గారు సినిమాలు అద్భుతంగా అద్భుతమైన నటి, ముందు మంచి మనిషి. ఆవిడకి రావాల్సినంత గుర్తింపు వస్తూ వస్తూ పోతూ ఉంటుంది, అదేంటో తెలియదు సడన్గా వచ్చినట్టు ఉంటుంది. ఇంకేమో ఇవాళతో టాప్ అనుకుంటాం పట్టుకుని మర్నాడు నుంచి కనపడకుండా పోతాం, కనపడకుండా పోవటం కాదు వచ్చిపోతూ ఉంటుంది. బట్ గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆవిడ పేరు మీద సినిమా తీయటం ముందు నాకు ఇంట్రెస్టింగ్ ఉంది ఆ సినిమా. సో సినిమా టైటిల్ పేరు పెట్టేసరికి ఆటోమేటిక్గా చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి సో మా అన్నపూర్ణమ్మ గారి పేరు మీద తీసిన అన్నపూర్ణమ్మ గారి మనవుడు ఇక శివనాగు, ఇప్పుడు శివనాగేశ్వరరావు అయిపోయాడు. అంతకుముందు షార్ట్ నేమ్ తోండి ఇప్పుడు పెద్ద పేరుకి వచ్చేసాడు. తను ముందు ఆర్టిస్ట్ అవుదామని వచ్చాడు, అప్పట్లో కరాటే గిరాటే నేర్చుకుని హాయి ఊయ్య ఎగురుతూ ఉండేవాడు. ఆ తర్వాత మర్నాడు ఫోన్ చేశాడు, ఏంటి అక్కడ కట్టేశారంట నిన్ను, అంటే నన్ను ఎవరు కట్టేశారు అన్నాడు. మరి బ్లాక్ ఎట్లో రాశారు ఇది ఏంటో చూసుకో అన్నా. పైగా అది కాదు, వెంకటేష్ ఎవరు జాలి తెలిసి డబ్బులు ఇచ్చి పంపించారని చెప్పారు. సారీ వెంకటేష్ ఎవరు ఆర్టిస్ట్ అక్కడ షూటింగ్ జరిగితే ఈయన రోడ్డు మీద పాపం అమాయకంగా బాబు ధర్మం అని అడుగుతామంటే ఆయన ధర్మం చేసి విమానం జాలిపడి విమానం ఎక్కించి పంపించారని ఏదో చెప్పారు. సో మనకి ఆ రోజుల నుంచే ఉన్నాయి, అప్పుడప్పటికీ ఇప్పుడు ఇంత యూట్యూబ్లు కానీ అవి కానీ లేని రోజుల్లో సంగతి నేను చెప్పేది. అప్పటికే ఇటువంటి పుకార్లు ఇటువంటి అల్లర్లు చాలా ఉండేవి. సో ఇప్పటికి ఇంకా ఎక్కువైపోయినాయి, ఇప్పుడు అవసరానికి అనవసరానికి కూడా ఎక్కువైపోయినాయి. సో అలా బెనర్జీ నాకు ఆప్తుడు, నా సోదరుడు, ఆయన నటించిన సినిమా ఇది. ఈ సినిమా బాగుండాలని బాగా ఆడాలని ఇది హిట్ సినిమా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రాగానే ఆమె మా నాయనమ్మ పేరు అడిగారు. సో కొంచెం ఒక 30 సెకండ్స్ కొంచెం ఆలోచన ఇక బ్యాక్ ఆఫ్ మైండ్ వెళ్ళిపోతాయి. అప్పుడు అనిపించిన మాట అన్నాయం కదమ్మా ఇప్పుడు చెప్పేది అంటే అప్పుడు అనిపించిన మాట నాయనమ్మ పేర్లు అమ్మమ్మ పేర్లు ఈ మధ్య కాలంలో ఐ డోంట్ థింక్ రెగ్యులర్ లైఫ్లో మనం తలుచుకోము, ఏమైనా ఒకేషన్ ఉంటే తలుచుకుంటాం. సో యూనో ఇట్ వాస్ రియలీ గుడ్ మాట. కొంచెం అంటే 30 సెకండ్ నాకు చెప్పినా కానీ ఇమీడియట్గా కాసేపు ఇదన్నారు. బట్ మా నాయనమ్మతో నాకు పెద్ద ఇది లేదంటే ఎర్లీగా పోయారు ఆమె. నాకు మా అమ్మమ్మతో చాలా అటాచ్మెంట్ ఉండేది పక్క పక్క ఊర్లే. సో మోస్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ నేను అక్కడే పెరిగాను. సో థ్యాంక్స్ అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో ఫర్ రిమైండింగ్ మీ, అంటే అట్లీస్ట్ ఈ ఒకేషన్ ఒక 30 కొంచెం గుర్తొచ్చింది మాట, స్టిల్ ఇన్ మై మెమరీలో కొంచెం ఇంకా గుర్తుంది ఇప్పుడు. సో అంటే ఇప్పుడు జనరల్ లైఫ్లో ఎవరికి గుర్తుంటలేదు అది అందరం ఒప్పుకోవాల్సిన విషయం. గుర్తుంటుంది డైలీ లైఫ్లో గుర్తుంటారంటే మటుకు నేను అంటే నమ్మశక్యంగా ఉండదు. ఇలా ఒక మంచి టైటిల్, పూర్వకాలంలో మనం చాలా సినిమాలు ఇట్లాంటి మంచి టైటిల్స్తోనే చూసాం. ఇప్పుడు టైటిల్స్ చాలా పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి. సరే ఏదేమైనా సినిమా బాగా ఆడాలి. ప్రస్తుతానికి మనం చూసిన ట్రైలరు పక్కా కమర్షియల్గా ఉంది, సాంగ్స్ బాగున్నాయి, శివనాగు
గుడ్ టెక్నీషియన్, కష్టపడతాడు. కష్టపడేవాడికి ఎప్పుడు ఇండస్ట్రీ గుర్తింపు ఉంటుంది. బట్ దానికి ప్లస్ అనేది ఒకటి ఉంటుంది, అదృష్టం. అది తోడైతే మనం సక్సెస్ఫుల్ రూట్లో ఉంటాం. ప్రేక్షకులకి మా ప్రొడ్యూసర్ గారు ఎంఎన్ఆర్ చౌదరి గారికి, శివనాథ్ గారికి, నా తోటి నటీనటులకి అందరికీ నా నమస్కారాలు. ఇది మా సినిమా. మా సినిమా గురించి మేమే ఎక్కువగా మాట్లాడకూడదు. నన్ను అభిమానించే వాళ్ళందరూ కుటుంబంతో వచ్చి ఒక్కసారి ఈ సినిమా చూసి ప్రేమలు, అనుబంధాలు పిల్లలకి ఎలా ఉంటాయి, తల్లిదండ్రులు నేర్పిస్తే అనేదాన్ని తెలుసుకోవచ్చు. నా కోసం కాకపోయినా అనుబంధాలు వాళ్ళకి గుర్తు చేయడానికి, అమ్మమ్మ తాతయ్య అయినా నాయనమ్మ తాతయ్య అయినా పిల్లల్ని వెంటబెట్టుకుని వెళ్ళి ఎలా ప్రేమించాలో వాళ్ళకి మీరు చెప్పచ్చు, వాళ్ళు మీకు కూడా చెప్తారు. ఈ సినిమా అంత బ్రహ్మాండంగా ఉంది, క్యాస్టింగ్ కూడా అంతా మనవాళ్లే, అచ్చా తెలుగు వాళ్ళు. ప్రొడ్యూసర్ గారికి పల్లెటూరు కథా చిత్రం అంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకని అన్నపూర్ణమ్మ గారు మనవడం తీస్తున్నామండి అని డైరెక్టర్ గారు చెప్పారు. అయ్య బాబోయ్, నా మీద ఎందుకండి టైటిల్ పెడుతున్నారు, ఏదో మనవడికి ఒక అమ్మమ్మో నాయనమ్మో అని పెట్టండి, మనవడి పేరు ముందు పెట్టండి అని నేను భయపడ్డాను. నేను కానీ నా అభిమానులు తెలంగాణలోనూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నారు. ఒక్కసారి మీరందరూ చూస్తే, ఇందాక భరత్రాజు గారు అన్నారే ఈవిడికి ఎందుకో ఒక అవకాశం ఇలా వచ్చి ఇలా వెళ్తుందన్నారే, అలా వెళ్లకుండా మీ అభిమానాన్ని చూరకుంటాడు మా మనవడు, అంత బాగా చేశాడు పిల్లాడు. ఎవరైనా కూడా ఎవరైనా చూస్తే అభిమానిస్తాం మనం, ప్రేమిస్తాం. ఎందుకంటే అటు కుటుంబం ఇటు కుటుంబం తెలియకుండా మా మనవడు నా దగ్గరికి వచ్చేస్తాడు. నాకు కూడా తెలియకుండానే ఏదో ఒక చిన్న రక్త సంబంధం అలా అనిపిస్తుందో ఏమిటో ఈ సినిమాలో ఆయన సీన్లు తీసేటప్పుడు అనిపించింది అన్నమాట. నాకు చూడగానే ఒక అట్రాక్షన్. కథ అంతా చెప్పలేదు, ఈ శివనాథ్ గారు తక్కువ ఆయన కాదు, కొంచెం ఎక్కువే. ఆ సీన్ మాత్రమే చెప్పారు. సరే తర్వాత ఊహించుకుని డబ్బింగ్కి వెళ్ళినప్పుడు చూసి ఆహా ఎంత మోసం చేశారు కథ అంతా చెప్పకుండా అనుకున్నారు. చాలా చాలా బాగుందండి కథ, అయితే హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. నా అభిమానులందరినీ ఇంకోసారి మరోసారి కోరుకుంటున్నాను, తప్పకుండా పిల్లల్ని తీసుకుని ఈ సినిమాకి వచ్చి ఒక్కసారి మీరందరూ కూర్చుని హ్యాపీగా చూడాలని కోరుకుంటూ, మా ఎంఎన్ఆర్ చౌదరి గారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు, అంటే నన్ను పెట్టాను కాదు, ఎవరినైనా పెట్టి ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు తీసి మనకి ప్రేమల్ని, అనుబంధాలని తెలియచేయాలని డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డిజైన్స్ కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్, పోస్టర్స్ డిజైన్స్ చూసిన తర్వాత ప్రతి వాడికి సినిమా చూడాలనే ఒక కోరిక కలుగుతుంది. అలాగా కోరిక కలిగి థియేటర్కి వచ్చిన తర్వాత డెఫినెట్గా డిసప్పాయింట్ చేయదు సినిమా. సినిమా చాలా బాగుంటుంది, ఫీల్ గుడ్ ఫిల్. నేను ముఖ్యంగా డైరెక్టర్ శివనాగ్ గారు, శివనాగు ఈజ్ లైక్ మై బ్రదర్. చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు కానీ ఈయన కూడా డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ అవ్వాలి. ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కోఆర్డినేషన్ ఉండి వెన్ దే బోత్ కమ్ టుగెదర్ ప్రోడక్ట్ బాగా వస్తుంది, ఖర్చు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే చౌదరి గారు, శివనాగ్ గారు ఇద్దరు వాళ్ళ ఫ్రీక్వెన్సీ లెవెల్ కలిసి ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కడ తగ్గించాలి, ఏం చేయాలనేసి అని చాలా వేస్టేజ్ లేకుండా చాలా జాగ్రత్తగా సినిమా తీసుకుంటూ వచ్చారు. అండ్ మేము అక్కడ అమరావతి వెళ్ళినప్పుడు అమరావతి మాకు ఒక పెయిడ్ హాలిడే లాగా. అమ్మ గారిని నా చిన్నతనం నుంచి చూస్తున్నా సినిమాల్లో, ఆమెను చూస్తూనే పెరిగాను. నాకు కొత్తగా పేరు వచ్చినప్పుడు, ఏదో సినిమా చేసినప్పుడు దగ్గరికి వెళ్తే చాలా బాగా పలకరించారు, బాగా మాట్లాడారు, చాలా ఆనందంగా చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా అమ్మగారు కూడా మిమ్మల్ని చూశారమ్మా, మీ సినిమాలు చూశారు.
అంటే మీలాంటి సీనియర్ యాక్టర్లతో నటించే అదృష్టం రావడం నిజంగా మా అదృష్టమే. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో అందరు సీనియర్ యాక్టర్ల మధ్యలో మాస్టర్ మా చిన్న హీరో రవితేజ తెలుసా అండి, భయ ప్రిపేర్ అయినా నేను నాలుగైదు రోజులు చేసా గుంటూరు వెళ్ళి ఆ మాత్రం. ఓకే ఆయన తమ్ముడు డార్లింగ్ నీకు ఆల్ ది బెస్ట్. తర్వాత మా చౌదరి గారు, యాక్చువల్లీ జనరల్గా ఎవరైనా సినిమా ఫీల్డ్కి వచ్చి ప్యాషన్తో సినిమా తీస్తారు లేకపోతే రూపాయి పెడితే రూపాయి వస్తుందని సినిమా తీసే ప్రొడ్యూసర్లు ఉంటారు, కానీ ఒక డైరెక్టర్ని నమ్మి ఈ కథ బాగుంటుంది ఓ సినిమా చేద్దాం అని ఈ ఫీల్డ్కి కొత్తగా ఈ ఫీల్డ్లో వచ్చారు. చౌదరి గారు మీకు నిజంగా ఈ సినిమా ఆడి మంచి లాభాలు తేవాలని నేను హార్ట్ఫుల్గా ఇక్కడికి వచ్చానండి, మీకోసమే మా డైరెక్టర్ గారి కోసం మీకోసం వచ్చాను. ఇంకా మా డైరెక్టర్ గారు చాలా సీనియర్ డైరెక్టర్ అండి, అంటే నాలాంటి నేను అంటే నన్ను నమ్మి రమేష్ ఉంటే బాగుంటుంది ఈ ట్రాక్ అని చెప్పి ఒక ట్రాక్ రాసి నన్ను పిలిచి నాకు డబ్బులు ఇచ్చి మరీ చాలా మంచి రోల్ ఇచ్చారు. నేను జీవ గారు అండ్ మా అదుర్స్ రగన్న కాంబినేషన్లో ఒక చాలా ఎపిసోడ్స్ వస్తాయో చాలా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్తాను అబద్ధం అది, ఇది నిజం ఆకొచ్చింది. తర్వాత మా బెనన్స్ గారు, సార్ నన్ను నేనేం ఫీల్ అవుతుంటాను సార్, మీలాంటి యాక్టర్స్తో మీ సినిమాలు చూసి మీ అమ్మ భలే ఉన్నారు కదా, అంటే సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత హీరోలతో పాటు అంటే మనం హీరోలను చూసి ఎంత ఎగ్జైట్ అవుతామో అన్నపూర్ణమ్మ గారిని కానీ జీవ గారిని కానీ చూస్తే బెనర్జీ గారిని కానీ చూస్తే వీళ్ళతో యాక్ట్ చేస్తున్నావా చాలా ఈ జీవితానికి అనే ఫీలింగ్ వస్తుంది సార్. మిమ్మల్ని కలిసిన మీతో యాక్ట్ చేసిన మీ సినిమాలు అవ్వచ్చు అది చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఏదో ఏదో వచ్చాము చేసాము వెళ్ళామని కాకుండా దీనికైతే మా డైరెక్టర్ గారి కోసం మా ప్రొడ్యూసర్ గారి కోసం మీకోసమే వచ్చి మాట్లాడాలి. ఇంకట్లేదండి, నేను ఒక పాట రూపంలో వచ్చాను, ఒక పాట పాడడం కోసమని నన్ను తీసుకొచ్చిన కోటీసారికి సినీ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. పెద్దలకు ఫస్ట్ అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారంటే నేను టీవీలో చూడడము, మా చిన్నతనంలో అయితే సినిమాలు చిరంజీవి గారికి, కృష్ణ గారికి, మరి నాగార్జున గారికి, అందరికీ పెద్ద పెద్ద వారందరికీ తల్లు కిందిచ్చి పెద్ద పేరు తెచ్చుకున్న అమ్మగారు పక్కనే నేను దూరం నుంచి చూడడమే అదృష్టం అనుకున్న దాన్ని పక్కనే నిలబడి ఒక చిన్న పాత్రను నేను చేయడం అనేది నా అదృష్టం అండి. ఈ జన్మకి ఇది చాలు అనుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక పాట కూడా పాడే అదృష్టాన్ని శివనాగేశ్వరరావు గారు నాకు ఇచ్చారండి. మన ప్రొడ్యూసర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ పాట నాకు వారు చెప్పడం నేను పాడడం జరిగిందండి. నేను కొంచెం చదువు లేని కారణం వల్ల వారు చెప్పిన కష్టాన్ని నేను విని పాడడం అంటే ఎంత కష్టపడ్డానో మీకు అర్థమై ఉంటుందండి. చిన్న లైన్ పాడతానండి, అది నా తృప్తి కోసం. గుర్తుకొస్తున్నాయే, గుర్తుకొస్తున్నాయే, అమ్మ చెప్పిన జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. ఈ పల్లె వెలుగులో గుండె లోతులో ప్రేమలెన్నో పొంగి పొల్లుతున్నాయి. ఈ పాట నేను పాడానండి, నన్ను ఆశీర్వదించి ఇంకా మరింతగా నేను పాడాలని కోరుకుంటూ మీ అందరినీ బొమ్మకుగా పెడుకుంటున్నాను. పేరు ఉంటే కొంచెం పల్లెటూరు కథలాగా అనిపిస్తుంది. మీరు మీ చిన్నతనంలో వెళ్ళిన మీ ఊరి జ్ఞాపకాలు, మీ అమ్మమ్మ నానమ్మల ప్రేమలు, అనురాగాలు, అన్నదమ్ముల ప్రేమలు అన్నీ మీకు మళ్ళొకసారి గుర్తుకొస్తాయని నేను అనుకుంటున్నాను. శివనాగేశ్వరరావు గారు ఈ కథను తీసుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది, అందులో నన్ను తీసుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఆ పాటలు, ఆ డైరెక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ అలా ఒక వేలో తీసుకెళ్లారు. ఏ అంశం కూడా మిస్ అవ్వకుండా చేశారు మూవీలో. కామెడీ అయితే రమేష్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు మీ తర్వాత చూస్తారు సినిమాలలో, ఇక చాలామంది రావాలి కానీ అందరూ అన్వర్ణ కారణాల వల్ల మిస్ అయ్యి ఉండొచ్చు.
కానీ అన్నపూర్ణమ్మ గారు మనవడు మూవీని మీరందరూ మీ పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి చూసి మా మూవీని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అన్నపూర్ణ గారి మనవడు అనే మూవీకి సంగీతం అందించాను. ఈ అవకాశం ఇచ్చిన శివనాగేశ్వరరావు గారికి, అలాగే ఎంఆర్ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. దీంట్లో 5 పాటలు అద్భుతంగా ఉంటాయి. మౌనశ్రీ గారు అద్భుతమైన రైటర్, నిజంగా ఎల్లరా బాబు ఎల్లరా అనే సాంగ్ విన్నప్పుడు చాలా అద్భుతంగా చేయాలని అనిపించింది. సో ఆ సెంటిమెంట్ సిచ్యువేషన్ డైరెక్టర్ గారు చెప్పారు, చాలా అద్భుతంగా వచ్చింది. థ్యాంక్ యూ సార్ మౌనశ్రీ గారు. అలాగే ఎస్వి రఘుబాబు గారు సాంగ్స్ రాశారు, రైటర్. అలాగే శారదా సాయి గారు సింగర్. ముఖ్యంగా దీంట్లో అప్పుడే ఇంట్రడక్షన్ అవుతున్న బేబక్క కోటి సారు పిలిచారు. ఆ వాయిస్ విని డైరెక్టర్ గారు, మరి నెంబరు ఎలా కనుగొన్నారో తెలియదు కానీ ఇమీడియట్గా కనుగొని డైరెక్టర్ గారు ఈమె చేత ఖచ్చితంగా ఒక పాట పాడించాలని చాలాసార్లు ఆ సాంగ్ కంపోజ్ చేసి వెయిట్ చేశాం. నిజంగా డైరెక్టర్ గారు తపన ఆ యొక్క సాంగ్లో కనబడుతుంది. ఆ సాంగ్ కూడా అక్క పాడినాక చాలా అద్భుతంగా వచ్చింది. ఇందాక పాడారు కదా అక్క, నిజంగా ఆ పాట తర్వాత మిగతా సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఈ పాటలు. సో ఇటువంటి సాంగ్స్, ఇటువంటి అవకాశం ఈ సినిమాకి నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు సార్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. మా యొక్క ఆహ్వానాన్ని మంచి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు మా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క సినిమాకి డైరెక్టర్ గారు కథ ఏ విధంగా రెడీ చేశారంటే నాకు చాలా బాగా నచ్చింది. దాంతోపాటు ఈ యొక్క సాంగ్స్ రాసిన వాళ్ళు, పాడిన శారదా సాయి గారు చాలా బాగా పాడారు, ప్లస్ సంగీతం అందించిన రాజకీయ మాత్రం నాకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా బాగా అందించారు. ఒకటి రెండు సార్లు ఒక్కొక్క సాంగ్ని 3 times కూడా చేయించాం. మళ్ళీ బాగాలేదు, ఇది బాగాలేదు, ఇంకా బాగా రావాలని ఆ విధంగానే వచ్చింది. స్క్రీన్ ప్లే కూడా డైరెక్ట్ గారు అలానే చేశారు, బాగా చేశారు. మీ యొక్క సినిమాని మీరు ఆదరించి ఘన విజయం సాధించాలని మీ యొక్క సహకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఒక మంచి అవకాశాన్ని, ఒక స్టోరీ రాసుకున్న తర్వాత ఈ స్టోరీ నేను తీసుకెళ్ళి మా ఎంఎన్ఆర్ చౌదరి గారికి నేను వినిపించడం జరిగింది. వినిపించిన తర్వాత ఆయన, నీకు ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదండి, నేను చేద్దాం, మనం చేద్దాం, సినిమా చాలా బాగుంది, నాకు ఇదొక తీర్పు గుర్తిగా ఉండిపోద్ది. నాకు టైటిల్ కూడా నేను పెట్టలేదండి, టైటిల్ నేను చేయలేదు. అది నేను ఖర్చు చెప్పాను, ఆ టైటిల్ మాత్రం, ఆ టైటిల్ క్రియేట్ మాత్రం మా ప్రొడ్యూసర్ గారిదేనండి. అన్నపూర్ణమ్మ గారి మనవడని ఈ సినిమా ఈ కథకి ఆ టైటిల్ కరెక్ట్గా యాప్ట్ అవుతుందని చెప్పేసి మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు. అప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయించాను, తీసుకొచ్చి చేయించిన తర్వాత కూడా అది అనౌన్స్ చేసిన తర్వాత నిజంగా అనుకున్నట్టుగా అంత క్రేజ్ వచ్చింది టైటిల్కి. అట్లాగే ఫస్ట్ నేను ఆర్టిస్టులు కూడా నేను ఎప్పుడు అనుకోలేదండి, ఒక కథ చెప్పాను, చెప్పిన తర్వాత మా ఎంఎన్ఆర్ చౌదరి గారే అన్నారు. ఏమన్నారండి ఈ కథకి కరెక్ట్గా అన్నపూర్ణమ్మ గారు అయితే చాలా బాగుంటారండి అని మా ప్రొడ్యూసర్ గారు అన్నారన్నమాట. అప్పుడు మీరు అందరు కరెక్టే సార్, అన్నపూర్ణమ్మ గారు చాలా అద్భుతంగా ఉంటారు, ఎందుకంటే అసలు ఈ టైప్ ఆఫ్ పాత్రలు చేయాలంటే ఇంకా తప్ప ఇంకెవరు లేరండి ఇండస్ట్రీలోని, నేను కూడా సార్తో అనడం జరిగింది. అప్పుడు నేను అమ్మని వెళ్ళి కలవటం, కథ చెప్పటం, అమ్మ ఒప్పుకోవటం, నేను చాలా అదృష్టంగా హ్యాపీగా భావిస్తున్నాను. అట్లాగే ఇందాక మా తమ్మరెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాను. నిజమేనండి, ఫస్ట్ నేను మధు ఫిల్మ్ సిటీలో నేను ఫస్ట్ ఒక 1 year ఆర్టిస్ట్గా, 1 year డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేశాను. అంటే నేను నేర్చుకున్నాను అప్పుడు. అప్పట్లో నాతో పాటు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే నేర్చుకున్న వాళ్ళంతా ఇప్పుడు అంత టాప్ హీరోలు అయిపోయారు, అంటే మా ఆర్టిస్టులు అయిపోయారు. వాళ్ళలో మన శివాజీ రాజా గారు కానీ, మళ్ళీ అట్లాగే ఆవుతి ప్రసాదు, మళ్ళీ బ్రహ్మాజీ, అట్లాగే మన శ్రీకాంత్ అన్నీ, మరి ఇప్పుడున్న మంచి టాప్ డైరెక్టర్ మావాడు పూరి జగన్నాథు, అట్లాగే బండ్ల గణేషు, మేమందరం క్లాస్మేట్స్ అన్నమాట. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరం ఒక్కొక్క రూట్లో జర్నీ చేసుకుంటూ వెళ్ళాము. మేము అప్పుడు పడిన ఎన్ని ప్రయత్నాలు అంటే
కష్టాలు పడుతూ ఏదో చేస్తూ తిను తినక ఏదో ప్లాన్ చేసుకుంటూనే వెళ్తుంటా ఉండేవాళ్ళు మా కళాభారతి అని పిలుస్తున్నారు. అదే మహారెడ్డి కళాభారతి జమున గారు కూడా దాంట్లో మంచి క్యారెక్టర్ చేశారు. అట్లాగే మా రవితేజ అండి, రవితేజ ఏంటంటే ఫస్ట్ కొత్త ఫస్ట్ బిగినింగ్ అసలు ఎలా చేస్తాడు ఏంటి అంటే అంత పర్ఫార్మెన్స్ అంత, ఎందుకంటే ఇది హెవీ హెవీ సబ్జెక్టు, హెవీ కాదా ఇది, ఎందుకంటే హెవీ సబ్జెక్టు ఒక ఏంటంటే బరువైన పల్లకిని మోయగలిగే ఆర్టిస్టు మరి తను అవుతాడా లేదా అనేది నేను కొద్దిగా ఫస్ట్ భయపడ్డాను. తర్వాత ఏంటంటే రాను రాను అసలు చాలా టేక్ ఇట్ ఈజీగా ఏ డైలాగ్ ఇచ్చినా ఏ పర్ఫార్మెన్స్ అయినా దాంట్లో ఎంత పెద్ద పక్కన ఎంత పెద్ద మంది ఆర్టిస్టులు ఉన్నా కూడాను అసలు చాలా ఈజీగా సునాయాసంగా చేసేస్తున్నాడు అనమాట. చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేసి అప్పటి నుంచి నాకు సినిమా మీద బాగా నమ్మకం కుదరటం, సినిమా మంచి సినిమా అవుతుంది ఇది చాలా మంచి మూవీ అవుతుందని చెప్పేసి నేను అనుకోవటం. అట్లాగే సినిమా మేము ఒకసారి డస్ట్బిన్ మొత్తం చూసుకొని మా చౌదరి గారు మా ప్రొడ్యూసర్ గారు కూడా చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉందండి ఈ సినిమా, నాకు 90% బాగా నచ్చింది, ఇది గ్యారంటీగా ఈ సినిమా ఈజీగా 3 వారాల సినిమా అవుతుందని చెప్పేసి ఆయన అన్న తర్వాత నాలో ఇంకా నమ్మకం కలగటం. అట్లాగే టోటల్గా టీం అంతా కూడా నాకు చాలా సహకరించారండి, మా టీము మొత్తం టోటల్ ఆల్ టీం మొత్తం కూడాను మరి రాజకీయ గారు కావచ్చు మరి మన సింగర్స్ శారదా సాయి గారు కావచ్చు అట్లాగే మా ఈ బేబీ గారు కావచ్చు వీళ్ళ ఒక బేబీ గారు సాంగ్ చాలా హైలైట్ అండి,